ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యం విషయములో ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు కడుగు వేస్తున్నావంటే నీ వెనకాల ఒక వాక్యము అనే ఆధారముతోనే అడుగులు వేయాలి. వాక్యం అనే సపోర్ట్ లేకుండా నువ్వు అడుగు వేయకూడదు, వేస్తే అది ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు వర్ధిల్లాలి అంటే ఈ వాక్యం ఎల్లప్పుడూ నీ గుండెల్లో ఉండాలి. మంచి మంచి సైంటిస్టులు, మంచి మంచి వేత్తలు, నేతలు ఇందులో నుండే సమస్తాన్ని నేర్చుకొని ఈరోజు పెద్దవారైనారండి. ఇది జ్ఞానమునివ్వగలిగినది, ప్రపంచాన్ని ఏలగలిగినది, అధికారులను నిలబెట్టగలిగినది, సింహాసనాన్ని స్థిరపరచగలిగినది, ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగినది, ఒక వ్యక్తిని నరకము నుండి తప్పించగలిగినది ధర్మశాస్త్ర గ్రంథం ఒక్కటే.